మిత్రులందరికీ అనేకానేక ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, నీతి గ్రంథాలు మనకు అందించే మంచికి దేశకాల పాత్రాది పరిమితులు లేవు. మానవజాతికి అంతకీ సర్వదా సదా ఎప్పుడూ ఉపయోగపడే మహాసంపద అది. ఇవి అందించే నీతిబోధలు బ్రతుకు మార్గంలో రాచబాటలు. మనుషులో వివేకం జ్ఞానం కలిగించడానికి ఈ నీతి గ్రంథాలు భద్రమైన పునాదిరాళ్ళు. ఇటువంటి సద్గ్రంథాలలో విదుర్నీతి ఒకటి చాలా ముఖ్యమైనది. ప్రస్తుత సమాజం వక్రగతిని విడిచి సద్గతికి చేరుకునే విధానాలు ఎన్నెన్నో వివరిస్తుంది విదురునీతి సుధ. మిత్రులారా, ఇక విందామా మహాత్ముడు విదురుడు అశాంతితో కాలిపోతున్న దుర్యోధనుడికి ఇంకా ఏమేమి చెబుతున్నాడో. ఇప్పుడు విదురునీతి 5వ భాగం చూద్దాం, రండి. విదురుడితో ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు. విదుర, అశాంతితో నిద్రపట్టక దహించుకుపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. బుద్ధిబలంతో నీ తెలివితేటలంతా ఉపయోగించి నాకు వివరించు. పాండవులకు కౌరవులకు ఇద్దరికీ శ్రేయస్సు కలిగించేదేదో అది నాకు వివరించి చెప్పు. ఒకప్పుడు నేను చేసిన తప్పులు నన్ను గగ్గోలుపరుస్తున్నాయి. విదుర, ఇక ఇప్పుడు ఆ ధర్మరాజు ఏం సాధించాలనుకుంటున్నాడో సత్యంగా ఉన్నది ఉన్నట్లు చెప్పు నాకు. ఈ మాటలు విన్న విదురుడు అంటాడు, రాజా, పుణ్యమో పాపమో, ప్రియమో అప్రియమో, ఇతరులకు శ్రేయస్సు కోరుకుంటాడో ఇతరుల్ని అవమానించరాదనుకుంటున్నాడో అతనికి అతడు అడగకున్నా అట్టి వానికి మంచి చెప్పాలి. కౌరవులకు హితమైన వాక్యాలు నేను కొన్ని చెబుతున్నాను, విను. నా పలుకులు వారికి శ్రేయస్సుకర కలగజేస్తాయి. రాజాయికి విను, కపటముతో కూడినవి చెడ్డదారుల్లో ఉపయోగించినప్పుడే సిద్ధించే పనులందు సజ్జనులు ఎప్పుడూ దృష్టిని ఉంచరాదు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఎంత ఆలోచించి ఓర్పుతో చేసినా కానీ నెరవేరని వాటి ఎడల తెలివైన మనిషి మనసును పాడు చేసుకోరాదు, బాధపడరాదు. ఒక పనిని సంకల్పించినప్పుడు చక్కగా నిర్ణయించుకోవాలి ముందే. దాని వెంబడి వచ్చే పనుల వలన కలిగే కీడుమేళ్లను చక్కగా సమీక్షించుకోవాలి. తొందరపడి ఏ పని చేయరాదు. రాజ్యం చేజిక్కిందని తగని రీతిలో అనుచితంగా ప్రవర్తించరాదు రాజు. చక్కని రూపాన్ని వృద్ధాప్యం చెడగొట్టినట్లు అవినయం దక్కిన సంపదంతటిని రూపుమాపు చేస్తుంది. రాజా, గాలానికి గుచ్చిన తిండి పట్ల పైరాశకులోని చేప రాబోయే కీడును గుర్తించలేదు. ఎరకు తగిలి నాశనమవుతుంది. పైకి మంచిగా కనిపిస్తూ ప్రాణులు హరించే విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవటం ఆశించడం నాశన కారణమే. విజ్ఞులకు అది తగదు. ఎప్పటికీ ఫలించని పనికి పనికిమాలిన పనులను తెలివైన వారు తలపెట్టనే తలపెట్టరాదు. అందుకోసం పడిన శ్రమ, వెచ్చించిన సమయం, ప్రయత్నం అంతా వ్యర్థమే కదా. రాజా, రాజంటే చెట్టు వంటి వాడు. చక్కగా పుష్పించినా పండదు, పండినా ఇతరులకు దక్కదు, పండినా పండినట్లే ఉంటుంది. అలాగే రాజా మాటలతో చూపులతో అనుగ్రహిస్తాడే తప్ప, అనుగ్రహం చూపిస్తాడే తప్ప సేవకులకును డబ్బుతో ముంచెత్తడు. ఒకవేళ ధనమిచ్చినా వారికి వశమైపోడు, తనకు తానుగా ఉంటాడు. లోపల ఎంత బలహీనుడైనా బలవంతుడిలాగే కనిపిస్తాడు. రాజా, బోయేవాడు కనిపిస్తే జంతువులు ఎలా బెదిరి పారిపోతాయో, అలా ఎవరిని చూసి జనులు బెదిరి పారిపోతారో, అటువంటి వాడు అపార ధనాన్ని భూమిని ఎంత సంపదను పొంది కూడా రూపుమాసిపోతాడు. ప్రజల ఆదరాభిమానాలు కొద్దిగా కూడా అతడు పొందలేడు. తండ్రి తాతల వరుసతో అంటే వంశపారంపర్యంగా రాజాధికారాన్ని పొందినవాడు అవినీతిపరుడైనట్లయితే గాలివాటుకు చెదిరిపోయిన మేఘంలా పొందిన సంపద అంతా చేజేతిలా పాడు చేసుకుంటాడు. ధృతరాష్ట్ర, ధాన్యాన్ని కొలత రక్షిస్తుంది. సరైన కొలత కానీ లేకపోతే ధాన్యం ఎవరికి వారే దక్కినదంతా చేజిక్కించుకుంటారు. గుర్రాలను పరామరిక రక్షిస్తుంది. గోసంపదను యజమాని మాటిమాటికి ఎల్లప్పుడూ చూసుకుంటూ రక్షించుకోవాలి. రాజా, మంచి నడవకడక లేనివాడు ఎంత పెద్ద కులంలోపు జన్మించినప్పటికీ వానికి ఒరిగేదేమీ ఉండదు. కడజాతుల్లో పుట్టినవాడైనా మంచి నడవడిక కలిగి ఉంటే అదే అతనికి వన్నె తెస్తుంది. మనిషికి కులం కన్నా శీలం ప్రధానం. మంచి శీలం, కులం ఈ రెండింటిలో
తెలుగుల వారు ప్రధానంగా ఎంచుకోవాల్సింది శీలమే. శీలం వల్లే మనిషికి నిజమైన మాన్యత లభిస్తుంది లోకంలో, కులం వల్ల కాదు. రాజా, ఈర్ష్యాద్వేషాలను విడిచిపెట్టు. ఇతరుల సంపదకు, వారి రూప సౌందర్యాలకు, బలానికి, గుణానికి, కులానికి, సుఖ సౌభాగ్యాలకు, సత్కార్యాలకు ఈర్ష్య పొందేవాడి రోగానికి అంతమంటూ ఉండదు. అది ఎప్పటికీ నయమయ్యేది కాదు. రాజా, చదువు, ధనము, వంశము అనేవి పొగరుబోతులకు మరింత మదాన్ని కలిగిస్తాయి. సజ్జనులకైతే అవి వారిని తన హద్దులోనే నిలుపుతాయి. సత్పురుషులు ఆచరించిన ధర్మాన్ని తాను ఆచరించే రాజు అంతటా అభివృద్ధినే సాధిస్తాడు, మంచే పొందుతాడు. రాజన్నవాడు ధర్మంతో రాజ్యాన్ని పొందాలి. ధర్మబద్ధంగా పొందిన రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించగలగాలి. ఎందువలనంటే ధర్మమూలంగా సిద్ధించిన సంపద ఎప్పటికీ తరగదు, వదలదు. అన్నా ధృతరాష్ట్ర, అధర్మవర్తన విడిచి ధర్మబద్ధంగా నీకు చెందిన రాజ్యంతో సుఖించు. నువ్వు నీ సంతానం ఆనందంగా చిరకాలం వర్ధిల్లుతారు. మీరు పొందిన సంపద ఎప్పటికీ మిమ్మల్ని విడవదు. అది ధార్మిక జీవనంలో మనిషి పొందే సంపద. అదే సౌఖ్యం, అదే ఆనందం, అదే రాజు కోరుకోవాల్సింది ఎప్పటికీ. రాజా, బుద్ధిమంతుడు విజ్ఞులు పలికే మంచి వాక్యాలను, హితవచనాలను, సూక్తులను, వారు చేసిన మంచి పనులను వారి నుండి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సేకరించి గ్రహించి ధీరుడై సత్ప్రవర్తనుడై సత్యవర్తనుడై బతకాలి. తల్లి, తండ్రి, గురువు, హితులు, మంచి కోరే మిత్రులు, సందర్భానుసారంగా వినిపించే మంచి మాటలను హృదయాల్లో పదిలిపరుచుకుని వాటిని పాటిస్తూ ఉండాలి. వాటి పట్ల అలక్ష్యము, అలసత్వము తగదు. అది ఎలాగంటే అక్కడెక్కడ రాలిపడిన ధాన్యపు కంకుల్లోని అనేక జాతుల గింజలను ఏరుకుని కొందరు జీవిస్తూ ఉంటారు. అది వారి వ్రతం. అలా జీవించేవారు తమ ఆహారం కోసం ఇతరులను ఎవరినీ బాధించవలసిన పని లేదు. అన్నా ధృతరాష్ట్ర, అదేవిధంగా నువ్వు కూడా నాచే కోరి చెప్పించుకుంటున్నావే ఈ హితవచనాలు, వీటిని శ్రద్ధగా గ్రహించు. వాటి సారం తెలుసుకుని శాంతిని పొందు. పశువులు కేవలం గ్రహణశక్తి చేత, వాసన చేత విషయజ్ఞానాన్ని పొందుతాయి. పండితులు, బ్రాహ్మణులు వేద పఠనం వలన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కొందరు దృష్టితో, కళ్ళతో చూసి విషయాలు గ్రహిస్తారు. ఏ విషయాన్నైనా తమకు తాముగా గ్రహించలేని రాజులు గూఢచారుల ద్వారా వాస్తవ విషయాలను తెలుసుకుంటారు. అదేవిధంగా నువ్వు కూడా చారులను నియమించి పాండవుల బలాన్ని, శక్తియుక్తులను గ్రహించు. ఇది చాలా అవసరం. వారి బలాన్ని గ్రహించగలిగా ఉంటే వారితో తలపట్టడానికి నువ్వు సాహసించలేవు అని అర్థం వచ్చే విధంగా హెచ్చరిస్తున్నాడు విదురుడు. రాజా, ధీరుడైన వాడు తనకన్నా శక్తిగల వానితో జాగ్రత్తగా అణిగి ఉంటాడు. అలా బలవంతునికి లొంగి ఉండటం అంటే సాక్షాత్తు ఇంద్రుడికి నమస్కరించినట్లే. ఎందుకంటే ఇంద్రుడు బలాధిష్ఠాన దేవత. నువ్వు నీ స్థితిని తెలుసుకుని అణిగి ఉన్నట్లయితే పాండవులే కాదు మరెవరూ నీ జోలికి రాలేరు. అనుకూలవంతులు ఎవరూ లొంగ తీసుకోవాల్సిన పని లేదు కదా రాజా. అందువలన పశువులకు పర్జన్యుడే దిక్కు, రాజులకు మంత్రులే బంధువులు, బ్రాహ్మణులకు వేదాలే బంధువులు, స్త్రీకి భర్తే బంధువు కదా. అందువలన నువ్వు నీ మంత్రులతో చక్కగా సమాలోచించి సత్యాన్ని సంరక్షించు. పాండవుల పట్ల నువ్వు చేయదగిన మంచి పని చెయ్యి రాజా. ధర్మాన్ని, సత్యం, విద్యను అభ్యాసం, రూపాన్ని సంరక్షణ, కులాన్ని మంచి నడవడిక రక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు సమయం మించిపోకుండా మంచి నిర్ణయం తీసుకుని నిన్ను, నీ కులాన్ని, నీ సంతానాన్ని సంరక్షించుకో అన్నాడు విదురుడు. మిత్రులారా, విన్నారు కదా ఈనాటి విదుర సూక్తి అనే మంచి మాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంచి వీడియోల కోసం అనేకానేక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.